వెల్కమ్ స్టూడెంట్స్ ఈసెట్ ట్వంటీ త్రీ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇవ్వాలి ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎన్ని ఆప్షన్స్ ఇస్తే సీట్ వస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ నేను చెప్పబోతున్న పాయింట్స్ అయితే కరెక్ట్గా వినండి ఈసెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లోనే సీట్ కన్ఫామ్గా రావాలి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అంటే ఇంకా సెకండ్ ఫేజ్లో మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు ఆల్రెడీ మీకు తెలుసు స్టూడెంట్ కౌంట్ ఎక్కువ ఉంటుంది సీట్స్ తక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఒక్కసారి సీట్స్ కౌంట్ చూపించిన తర్వాత మీరు ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ అయితే ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేట్ ఫోర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా డేట్ ఉంది ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ అయినా ఇప్పటి వరకు ఇవ్వని స్టూడెంట్స్ అయినా సరే కంపల్సరీగా నేను చెప్తున్నట్టుగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఇస్తేనే సీట్ వస్తుంది అనవసరంగా సీటు లాస్ చేసుకోకండి మీరు ఒకవేళ సీటు నాకు నచ్చట్లేదు కాలేజీ అనుకుంటే మీరు ఏం చేయాలనేది కూడా చెప్తాను ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది కూడా ఈ సీట్ సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు సెకండ్ ఇయర్ సంబంధించిన సీట్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సీట్స్కి టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు టోటల్గా ఇక్కడ చూడండి సమ్ ఎంత వచ్చింది టువెల్వ్ థౌజండ్ సెవెంటీ సెవెన్ సీట్స్ వచ్చాయి సో ఇవన్నీ బ్రాంచెస్ కదా ట్వెల్వ్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి కదా మాకు సీట్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు కానీ ఫస్ట్ రియాలిటీ ఏ బ్రాంచ్కి సీట్స్ ఉన్నాయి ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనేది ఫస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ సో ఇక్కడ సీఎస్ఈ సిఎస్ఈ స్పెషలైజేషన్ సంబంధించిన బ్రాంచ్ సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ ఇవి సీఎస్సి బ్రాంచెసే ఇవన్నీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఇవేంటి ఇప్పుడు డిప్లొమాలో కంప్యూటర్స్ అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ సీట్స్ ఉంటే మిగిలిన బ్రాంచ్ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు కదా అది మీకు తెలిసే ఉంటుంది సో ఇప్పుడు ఈ సీట్స్ ఎన్నున్నాయి కౌంట్ చూడండి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ ఈ స్టూడెంట్ ఇప్పుడు డిప్లొమాలో కంప్యూటర్స్ చేసిన స్టూడెంట్స్ ఓన్లీ మ్యాక్సిమం త్రీ థౌజండ్ వరకు ఉంటారు లేదంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళలో ఉంటారు మిగిలిన సీట్స్ అన్నీ త్రీ థౌజండ్ సీట్స్ వరకు అరౌండ్ మిగిలిన బ్రాంచ్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ బ్రాంచ్ ఎలిజిబిలిటీ కాకుండా సీఎస్సీ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా లాస్ట్లో ఈ ఆప్షన్స్ కూడా యాడ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ముందు యాడ్ చేస్తారు ఇంట్రెస్ట్ లేకపోతే లాస్ట్లో యాడ్ చేయండి కంపల్సరీగా ఎలా అంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ సపోజ్ ఈసీ స్టూడెంట్ ఫస్ట్ ఆప్షన్ ఈసీ ఇచ్చారు సెకండ్ ఈసీ ఇచ్చారు థర్డ్ ఈసీ ఇచ్చారు ఇలా ఈసీ బ్రాంచెస్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా కాలేజే లేవనుకోండి నెక్స్ట్ ఇంకా ఈసీ అన్నీ లేవు ఇంకేం చేస్తారు ఏం చేయరు కదా లాస్ట్లో ఈ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వీటిని యాడ్ చేయండి మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారా ముందు ఆప్షన్స్ ఇవ్వకుండా ముందే సీట్ లాస్ట్ అవుతారా అనేది ఇక్కడే మీకు అర్థం అవ్వాలి సో ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ వచ్చిన తర్వాత అప్పుడు జాయిన్ అవుతామా లేదా చూసుకోండి నెక్స్ట్ రిమైనింగ్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి ఇంకా మీ రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ సిక్స్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి కదా మరి అందరికీ అన్ని ఈక్వల్గా సీట్స్ వస్తాయి అంటే కొన్ని బ్రాంచెస్ వస్తే మీకు అసలు వండర్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ బ్రాంచెస్ నేను చూపిస్తాను చూడండి సపోజ్ ఈ బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ నైంటీ టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి మరి త్రిపులీ బ్రాంచ్కి ఎయిట్ హండ్రెడ్ నైంటీ టూ సీట్స్ ఇంత స్టూడెంట్స్ ఉంటారంటే ఇంతకంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు ఈ సెట్ రాసిన స్టూడెంట్స్ ఈసీఈ తీసుకుందాం ఈసీఐ ఈసీఎం టోటల్గా అన్ని ఈసీ బ్రాంచ్ సంబంధించి చూసుకుంటే సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ ఇంతకంటే కౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మీ రిలేటెడ్ బ్రాంచ్కి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ మీకు పాజిబిలిటీ ఉన్న బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా కంపల్సరీ ఆప్షన్ ఇవ్వండి అలాగే మీరు మిగిలిన సిఎస్ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కంప్యూటర్స్ బ్రాంచ్ కాకుండా మిగిలిన స్టూడెంట్స్ అందరూ మీరు మీ ఆప్షన్స్లో స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్కి మీ ఆర్డర్ ప్రకారం మీ ప్రియారిటీ సపోజ్ ఫస్ట్ మీరు ఓన్లీ హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజ్ జాయిన్ అవుదామని ఫిక్స్ అయిపోయారు ఈ త్రిపుల్ బ్రాంచ్ స్టూడెంట్స్ మీరు హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజెస్ అన్నీ ఇవ్వండి హైదరాబాద్లో రిమైనింగ్ కాలేజెస్ ఇవ్వండి తర్వాత మిగిలిన డిస్టిక్స్లలో కాలేజెస్ ఉంటాయి కదా అవి కూడా లాస్ట్లో యాడ్ చేయండి లాస్ట్లో మీరు యాడ్ చేయడం వల్ల మీకు నష్టమేం లేదు కదా ఇప్పుడు సపోజ్ మీరు టాప్ టెన్ కాలేజెసే టాప్ టెన్ అయితే ఎవరు ఇవ్వరు టాప్ ఫిఫ్టీ కాలేజెస్ మీరు ఆప్షన్ ఇద్దామనుకున్నారు ఇచ్చారు ఈ టాప్ ఫిఫ్టీలో మీకు సీట్ వస్తే జాయిన్ అవుతారు లేదు అంటే జాయిన్ అవుతారా అనేది తర్వాత విషయం కదా టాప్ ఫిఫ్టీ తర్వాత ఉన్న ఫిఫ్టీ వన్ కాలేజెస్ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా సీరియల్గా స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్ యాడ్ చేసి అది ప్రియారిటీ ప్రకారం యాడ్ చేయండి యాడ్ చేయమన్నాను కదా అని అన్ని కాలేజెస్కి వన్ టూ త్రీ నెంబర్స్ ఇవ్వడం కాదు టాప్ ఆర్డర్ ఫస్ట్ టాప్ వన్ కాలేజ్ నుంచి లాస్ట్ టాప్ హండ్రెడ్ కాలేజా టాప్ వన్ ఫిఫ్టీ కాలేజ్ వరకు ఉందా ఆ కాలేజ్ వరకు ఆప్షన్స్ ఇచ్చుకుంటూ అన్ని నెంబర్స్ మీరు ఇచ్చుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన కాలేజీలో సీట్ వస్తే హ్యాపీగా జాయిన్ అవుతారు లేదు మీ కాలేజ్ కావాల్సిన కాలేజ్ కాకుండా ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిందంటే అప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్స్ ఉన్నాయా సీట్స్ ఉంటే నాకు వస్తుందా ఈ సీట్ నచ్చకపోతే మేనేజ్మెంట్కి వెళ్ళాలా వెళ్తే నాకు ఫీ అమౌంట్ ఎక్కువ అవుతుందా లేదా అనేది అప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత డిసైడ్ చేసుకోండి అంతేకాని ముందు మిస్టేక్ చేసి తర్వాత కరెక్షన్ చేసుకుంటామంటే కుదరదు ఈ సీట్లో ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది ప్రతి ఇయర్ చెప్తూనే ఉన్నాను వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడం వల్ల సీట్ లాస్ అయ్యే స్టూడెంట్స్ ఇప్పుడు ఒకసారి ఎంసెట్లోనే చూడండి అన్ని సీట్స్ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీటు రాని స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంకు తగ్గట్టుగా ఫస్ట్ ఫేజ్లో సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ ఉంటే సెకండ్ ఫేజ్లో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఒక్కసారి ఒక కామెంట్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూడండి ఎంసెట్లోనే చూసుకుంటే ఇప్పుడు ఎంసెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంసెట్ కోసం అని కాదు సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది మీకు ఫస్ట్ అర్థం అవ్వాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజీలో సీట్ వచ్చింది ఆ కాలేజ్ అసలే నచ్చలేదు నాకు బాగలేదని చెప్పి ఫీ పేమెంట్ చేయకుండా కాలేజీలో సీటు కన్ఫర్మ్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళారు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సీట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి ఇప్పుడు మరి ఏం చేస్తారు సీట్ ఉంటుందా ఉండదు ఈ సెట్లో ఇలా ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్లో సీట్ ఉండి ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అయిపోతాయి సీట్స్ అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన ఆప్షన్స్కి నాకు సీట్ రాలేదు నేను ఏం చేయాలి అంటే మేనేజ్మెంట్కి వెళ్ళాలి మేనేజ్మెంట్ సీట్కి వెళ్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హై డిమాండ్ ఉండి అనవసరంగా ఎక్కువ డిమాండ్ పెట్టిన సీట్స్కు వెళ్ళడం కంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చి ఆర్డర్ వైజ్గా చూసుకొని ఆర్డర్లో ఎన్ని మ్యాక్సిమం కాలేజెస్ ఇవ్వగలుగుతారు మాక్సిమం కాలేజెస్ అనే కాదు కంప్లీట్గా స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్ డిస్టిక్ వైజ్గా మీ ప్రియారిటీ వైజ్గా హైదరాబాద్ హైదరాబాద్లో టాప్ కాలేజెస్ నెక్స్ట్ కాలేజెస్ నెక్స్ట్ వరంగల్ వరంగల్లో టాప్ తర్వాత వరంగల్లో లీస్ట్ కాలేజ్ కరీంనగర్ కరీంనగర్లో టాప్ కరీంనగర్లో లీస్ట్ ఇలా ప్రతి డిస్టిక్ వైజ్గా సెగ్రిగేట్ చేసుకొని డిస్టిక్ వైజ్గా టాప్ కాలేజెస్ ఆర్డర్ ఇస్తే టాప్ కాలేజెస్ తర్వాత నార్మల్ కాలేజ్ ప్రతి ఒక్కటి మీ వెబ్ ఆప్షన్స్ కౌంట్ అనేది అన్లిమిటెడ్ కాబట్టి అన్లిమిటెడ్గానే ఆప్షన్స్ ఇవ్వండి అప్పుడు ఫస్ట్ ఫేస్లో కన్ఫామ్ సీట్ వస్తుంది వచ్చిన సీట్ని జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు అప్పుడు డిసైడ్ చేసుకుంటేనే బెస్ట్ ఇంత క్లారిటీగా చెప్పాను అర్థం చేసుకొని సీట్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి అందరికీ సీట్ వస్తే నాకు కూడా హ్యాపీనే ఎందుకంటే లాస్ట్ ఇయర్స్లో చాలామంది స్టూడెంట్స్ సీట్ రాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్స్ మీకు రాకూడదనే ఇంత క్లారిటీగా అయితే చెప్పాను అందరికీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు టెలిగ్రామ్ ఛానల్స్ కూడా మిగిలిన స్టూడెంట్స్ ఆన్సర్స్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ